గోల్డ్ వర్క్ తీసుకుంటా ఆల్మోస్ట్ 3 గోల్డ్ షాప్స్ ఉన్నాయి అది మెయింటైన్ చేసి కూడా పార్ట్ టైం గా రీసెర్చ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో హార్ట్ ఉంది హార్ట్ అయిపోతే ఇన్కమ్ అయిపోతది నిజమా కదా మీకు హార్ట్ అయిపోతే ఇన్కమ్ వస్తదా అంటే మీకు కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ ఇన్కమ్ కావాలి అవునా కదా అంటే మీ అందరూ కూడా బిజినెస్ చేయొచ్చు ఛాన్స్ ఉంది వెస్ట్ ఏ బిజినెస్ అందుకే నేను రైట్ సైడ్ పెట్టుకున్నా వెస్ట్ ఏ బిజినెస్ ఉంటే డబ్బులు రాదండి వెస్ట్ ఏ మీ లోపల ఉండాలి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి కొట్టి ప్రభావం ఉండొచ్చు ఇంకొక మేజర్ ఏంటంటే ఈ బిజినెస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుండే మాకు షుగర్ ఉండే మా అమ్మకి బీపీఎన్స్ ఉంటుండే మా మిసెస్ ప్రెగ్నెంట్ టైంలో ఉండే నేను ఆల్మోస్ట్ నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంటుండే ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నేను పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది నేను చేసే బంగారం రాగి వెండి కలిపితే వస్తుంది ఆయన పక్క ఎక్కడ బరాబర్ కానీ బెస్ట్ ఎయిర్పోర్ట్ లో కలిపలేదు 100% క్వాలిటీ ఉంది ఇంత క్వాలిటీ ఉంది కాబట్టి 10 మందిని ఆరోగ్యంగా ఉంచాలని డిసిషన్ తీసుకున్నా 10 మంది ఆరోగ్యం బాగుపరుస్తున్నా 10 మందికి అవకాశం కల్పిస్తున్నాం బాగుంటా పడదా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మనిషి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవునా కదా ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి దేవుడు మనకు ముఖ్యమే కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడు ఏమిస్తాడు అవకాశం ఇస్తాడు ఈ అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతాం ఉపయోగించుకోకపోతే ఎట్లా లైఫ్ ఉందో అట్లే ఉంటుంది క్లియర్ గా అందుకే దయచేసి మీ మైండ్ వాడకండి మీ మైండ్ వాడితే ఖచ్చితంగా ఏమైతే మీరు రానే ఉంటారు మీ మైండ్ వాడకుండా మీ అప్లయన్స్ మైండ్ వాడితే సక్సెస్ పక్క అవుతారు సింపుల్ ఒకటి మాట్లాడుతూ నేను అవుటరింగ్ రోడ్ అడిగి ఉంది వెస్ట్ మీటింగ్ టేబుల్ అవుటర్ రింగ్ రోడ్ రెడీ ఉంది ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎవరైతే ఎక్కాలనుకుంటారో స్పీడ్ మేకర్స్ లేవు సిగ్నల్స్ లేవు మీ దగ్గర డ్రీమ్ సాంగ్ ఉంటే ఎమోషనల్ డ్రీమ్ సాంగ్ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనా మీ అప్లయన్సెస్ బ్రాండ్ లో ఫాలో అవుతున్నాం 145 డేస్ లో క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాం 54 డేస్ లో స్టార్ కంప్లీట్ చేసుకుని 13 లక్షలు కార్ కొనుక్కున్నాం 2.8 లాక్స్ పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు కట్టబోతున్నాం ఇదంతా కారణం ఏంటంటే బ్లైండ్ ఫేత్ ఆన్ అప్లయన్స్ గుడ్డిగా అప్లయన్స్ నమ్ముతున్నా అప్లయన్స్ ఏమైతే రిజల్ట్ వచ్చిందో మీకు కూడా రిజల్ట్ అదే వస్తుంది ఖచ్చితంగా జస్ట్ ఫాలో యువర్ అప్లయన్ నెక్స్ట్ మా మేడం మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ సారీ సార్ హాయ్ లీడర్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి కార్ తీసుకున్నాం బుల్లెట్ బైక్ తీసుకున్నాం ఇప్పుడు హౌస్ ప్లాన్ చేస్తున్నాం 2-3 క్రోర్స్ లో ఇవన్నీ కాకుండా నాకు వెస్టేజ్ అయితే ఉంది 2 చైల్డ్ ఐకాన్స్ ఇచ్చింది ఒకటి విధిరా ఇంకోటి విరాట్ విశ్వ అన్నిటికంటే మించి మా హస్బెండ్ నా మ్యారేజ్ అయిన కొత్తలు వెస్టేజ్ రాకముందు జబర్దస్త్ చూసుకుంటే ఎంతసేపు ఇంట్లోనే ఉంటుండేది లేకుంటే ఏదన్నా ఏం ఆలోచిస్తుండో సైంటిస్ట్ల కన్నా ఎక్కువ ఆలోచించేది నచ్చకపోయేది ఇప్పుడు బిజీ బిజీగా హ్యాపీగా ఉంటుండు వైట్ షర్ట్ వేసుకోమని వేసుకోకపోయేది ఇప్పుడు రోజు వైట్ షర్ట్ వేసుకుంటుండు అంటే చిన్న చిన్న థింగ్సే మనకు హ్యాపీని ఇస్తాయి అన్నట్టు అన్నాని నా పేరు శ్రవంతి చెప్పడం మర్చిపోయినా ఎంఎస్సి ఓయో బీఈడి ఓయో డిగ్రీ ఓయో అన్ని ఓయోనే ఇప్పుడు జాబ్ చేసే అందరు వెస్టేజ్కి వస్తుందిగా మళ్ళీ ఎందుకు మళ్ళీ జాబ్కి ఎట్లనో అట్లా వస్తుంది కానీ ఎందుకు జాబ్ చేయడం అనేది టైం వేస్ట్ అన్నట్టు అనుకొని అంతకు సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకొని ఇవ్వడం ఆపేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఎందుకంటే వెస్టేజ్ బీపీలో ఉంటుంది మా ఇద్దరు పిల్లల పేరు కూడా వీలే ఉంటాయి మా సుట్టాల మీద ఫ్రెండ్స్ మీద నమ్మకం తక్కువ ఉంటుంది కానీ వెస్టేజ్ నమ్మకం ఎక్కువ ఉంటుంది అందుకే మీ అందరికీ వెళ్తున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఖచ్చితంగా కొత్త వాళ్ళు నిర్ణయం తీసుకోండి మీ అప్లయన్స్ బ్రాండ్ గా ఫాలో కానీ సక్సెస్ కానీ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నా పేరు సంధ్య ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 3.5 ఇయర్స్ అవుతుందండి నిజంగా ఎక్సలెంట్ ఆపర్చునిటీ 3000 సంవత్సరాల ముందు ఒక నార్మల్ హోమ్ మేకర్ని అంటే వంటింటికే పరిమితమైన ఒక సాధారణ గృహిణి కానీ ఇప్పుడు చూస్తే ఇన్ని వేల ముందు ఈ స్టేజ్ పైన ఉన్న సంధ్య అంటే బిజినెస్ ఎంటర్ప్రీనియర్ ఒక్కసారి ఆలోచించండి మీకు మీరు ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఇంత పెద్ద హాల్లో మీరు అందరూ కూర్చున్నారు ఒక డెసిషన్ తీసుకొని మీరు బయటకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఈ స్టేజ్ మీద ఉంటారు గోగ్రామ్ అనే మీటింగ్కి లాస్ట్ టైం నాకు టికెట్ దొరికింది నా అప్లైస్ త్రూగా నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చేసరికి గోగ్రామ్లో నేను ఒక్కటే డెసిషన్ తీసుకోండి లాస్ట్ డే వారల్ సార్ మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి ఒక్కటే డెసిషన్ తీసుకున్నా నెక్స్ట్ గోగ్రామ్ వరకు నాకు ఒక మంచి కారు ఉండాలి నాకు 100,000 రూపాయలు ఇన్కమ్ ఉండాలి గ్రౌండ్ లెవెల్లో ఉండాలనుకున్నా కానీ కంప్లీట్ ఆపోజిట్ 2.5 లక్షలు ఇన్కమ్ యూసీడీ లెవెల్లో ఉన్న ఒక మంచి వండర్ఫుల్ కార్ తీసుకున్నా ఒక మంచి వండర్ఫుల్ 1 క్రోర్ కట్టి ఇల్లు కూడా తీసుకున్నా బాగుంటుందా బాగుంటుంది కాబట్టి నేనేమంటున్నా అంటే మీ జీవితం ఎన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు భరత్ చెప్పారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మన జీవితం ఏం మారలేదు కానీ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం వల్ల
ప్రాబ్లం కాదు సీరియస్ గా 2 సంవత్సరాలు ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తే ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద మీరు